పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యోగమంజరి కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషాలయ సమ్మిశ్ర జ్యోతిర్వైద్య విభూషణ జ్యోతిర్విదో మహర్షిభ్యో జ్యోత్యేవ పరికల్పతే. మూర్తిత్రయ స్వరూపాయ మార్తాండాయ నమో నమః. జ్యోతిషం యోగమంజరి కార్యక్రమంలో జ్యోతిషం వైద్యం అనే శీర్షికలో సూర్యుని గ్రహానికి ఉన్నటువంటి కారకత్వాలను తెలియజేశాం. గత ఎపిసోడ్లో కొన్ని కారకత్వాలు తెలియజేశాను, మిగతా విషయాల కారకత్వాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మనం కొన్ని తెలుసుకుందాం. దేహోదారు మనస్సు సకల దేశాధీశ్వరత్వం హరు సౌరాష్ట్రాధిపతిత్వ. ఇక ఇలా సాగుతూ ఉంటుందండి. దేహోదారు మనస్సుచి సకల దేశాధీశ్వరత్వం. దేహానికి సంబంధించిన విషయాలు కూడా సూర్యుడి నుంచి బాగా తెలుసుకోవచ్చు. మనశ్శాంతి, మనస్సు ఎలా ఉంటుంది, అతని యొక్క మనశ్శాంతి ఎలా ఉంటుంది అంటే మెంటల్ పీస్, ఇక్కడ మనశ్శాంతి దాంట్లో మెంటల్ పీస్ ఎలా ఉంటుంది. తర్వాత సకల దేశాధీశ్వరత్వం, ఎంటైర్ మరి పూర్తి సార్వభౌమాధికారం అని అంటారు దీన్ని. ఈ సార్వభౌమాధికారము అనేది రాజులకు ఉంటుందా ఉండదా ఎలా ఉంటుంది, ఇక్కడ చాలా విషయాలు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించే విషయాలు ఉన్నాయి. మనం దీంట్లో ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన విషయాలే తెలుసుకుందాము, కానీ తెలిసి ఉండాలి అన్ని కారకత్వాలు మనందరికీ తెలిసి ఉండాలనే విషయంలో ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాను. ముఖ్యంగా తర్వాత భాగంలో మీకు సూర్యుడి యొక్క వైద్య లక్షణాల సంబంధాలే మనం ఎక్కువగా విషయాలు చర్చించుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. కాబట్టి దీంట్లో ఈ కారకత్వంలో సకల దేశాధీశ్వరత్వం, ద లార్డ్షిప్ ఆఫ్ ద హోల్ కంట్రీ, ఇట్లాంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. హరో అనే పదానికి నాకు అర్థమైనటువంటి విషయం అనుకోండి, నేను వివిధ గ్రంథాల్లో పరిశీలించిన విషయంలో ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద డిసీజెస్, రోగ విముక్తి. ఈ సూర్యగ్రహం ఎలా పనిచేస్తుంది అంటే సూర్యుడికి ఉచ్చ స్థితిలో ఉన్నవాడికి రోగ నిరోధక శక్తి ఎక్కువ అని తెలియజేశాం మనం. మరి సటన్ సమయంలో ఒక రోగము ఎంతకాలం ఇతను బాధిస్తుంది, ఎంతకాలంలో ఇతను విముక్తుడవుతాడు ఇత్యాది విషయంలో సూర్యగ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు సన్ డిబిలియేషన్ ఇన్ తులారాశి. తులారాశిలో ఆయన దాదాపుగా నెల రోజులు ఉంటాడు. మరి తులారాశిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి చికిత్స నడుస్తుంది అనుకుందాం. ఆ వ్యక్తికి చికిత్స నడుస్తున్నప్పుడు తులారాశి సంచారంలో కొద్దిగా ఒక రోగికి చికిత్స కొద్దిగా దీర్ఘకాలికంగానే నడుస్తుంది, ఆ తదనంతరం ఉపశమనం ఉంటుంది అని కించిత్ మనకు ఒక ఊహామాత్రకంగా ఒక నిర్ణయానికి రాగలుగుతామండి. ఎందుకంటే అక్కడ ఆరోగ్యాన్ని పరిరక్షించేవాడు, ఆరోగ్యానికి మూలకారకుడైనటువంటి వాడు ఆయనకు ఒక మరి మిత్రక్షేత్రము ఏదో ఒక క్షేత్రంలో ప్రవేశించేంత వరకు ఈ యొక్క చికిత్సకు నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి తులా రాశిలో ఉన్నప్పుడు సంచారంలో రోగికి కొద్దిగా దీర్ఘవ్యాధి చికిత్సలు జరుగుతాయి అని తెలుసుకోవాలి. కాబట్టి ఫ్రీడమ్ ఫ్రమ్ ద డిసీజెస్కు కారకుడు కూడా సూర్యుడే. సౌరాష్ట్రాధిపతిత్వం, ఇక్కడ ఇది చిన్న విషయమేనండి. ఇప్పుడేమో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో దేశాలకు ముందైన ఆస్ట్రాలజీలో ఏ గ్రహానికి ఏ ఖండాలు ఏ దేశాలు ప్రాధాన్యత వహిస్తాయి అని చెప్తున్నారు. మరి ఇది చాలా పురాతనమైనటువంటి ఈ యొక్క శ్లోకంలో మనకు కేవలం భారతావనిలో ఉన్నటువంటి ఇప్పుడున్న రాష్ట్రాలు వేరు, ఇప్పుడు రాష్ట్ర విభజన వేరు. ఈ రాష్ట్ర విభజన కాకముందు భారతావని ఎంతవరకు ఉన్నది ఏమిటి అనే దాంట్లో తీసుకున్నప్పుడు సౌరాష్ట్ర అంటే ఇప్పుడున్నటువంటి బాంబే అండ్ గుజరాత్, అంటే మహారాష్ట్ర గుజరాత్లను కలిపి సౌరాష్ట్రాలు అంటారు.
అయితే ఇప్పుడు ఆ రెండిటికి సంబంధించినటువంటి అధికారాలు అంటే ఆ రెండు ప్రాంతాలలో ఉన్నటువంటి విషయాలు తెలియజేయడానికి సూర్యుని ముఖ్యకారకుడిగా తీసుకున్నారు. సౌరాష్ట్రాధిపతిత్వ ఈ విషయము మరి ఇప్పటి ఆలోచన సరళికి ఇది డిఫరెంట్, అయినా పర్టికులర్గా గుజరాత్ రాష్ట్రాన్ని గురించి తీసుకోవచ్చు. భూషణ ఆర్నమెంట్స్ అలంకరణకు సంబంధించినటువంటి నగల గురించినటువంటి విషయాల్లో కూడా మనకు చాలా మటుకు ఈ సూర్యుని కూడా కొద్దిగా ప్రధానంగా తీసుకోవచ్చు. ఇవన్నీ అండి ఇప్పుడున్నటువంటి ప్రశ్నాశాస్త్రము, వాస్తుశాస్త్రము, మరి సంఖ్యాశాస్త్రము రకరకాలుగా మనకి ఇప్పుడు మరి ప్రచారంలోకి వస్తున్నటువంటి శాస్త్రాల పరిధిలో సూర్యుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంగా దాన్ని ఆలోచిస్తారు. మరి సంఖ్యాశాస్త్రపరంగా నెంబర్ వన్ అంటారు, నెంబర్ వన్ అప్పుడు అక్కడ సూర్యుడు వస్తాడు. అట్లాగే ఇక్కడ మనము వైద్య లక్షణాలకు వచ్చినప్పుడు ఆ వైద్య లక్షణాల కారకత్వాలు ముందుగా తెలుసుకుందాము. ప్రస్తుతానికి సూర్యుడికి ఎన్ని రకాలైనటువంటి కారకత్వాలు ఇచ్చారు, ఇప్పుడు ఇంకా మోడర్న్ ఆస్ట్రాలజర్స్ యాడ్ చేసే విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఓన్లీ ఇది నేను పురాతనమైనటువంటి అంటే యాన్సెంట్ కల్చర్ అయినా అది ఇప్పటికీ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఇదంతా ఈ రన్నింగ్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటనేది తెలుసుకోవడానికి ఈ కారకత్వంలో చెప్తూ వచ్చాను కాబట్టి ఇందులో భూషణము ఆర్నమెంట్ అనేది కూడా వచ్చింది. శిరోవ్యాధి డిసీజెస్ ఇన్ ద హెడ్, శిరోవ్యాధి అంటే ఇక్కడ తలనొప్పి నుంచి మొదలుకొని మెదడులో ఉన్నటువంటి సెరిబ్రం సెరిబెల్లం అనేటువంటి విషయాలతో పాటు ఇంకా వివిధ రకాలైనటువంటి శిరస్సు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన అన్నిటికి కూడా మూల హేతువు సూర్యుని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది పరిశీలనలో జ్యోతిశాస్త్ర పరిశీలనలో వైద్య దృష్టితో జ్యోతిశాస్త్రంలో జాతక పరిశీలనలో రవి యొక్క స్థితి, రవి యొక్క యునికి, రవికి ఏ గ్రహాల యొక్క యుతి దృష్టి ఇవన్నీ ఉన్నాయో చూసి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ముక్తాహ మరి ముత్యం అంటే చంద్రుడు అంటాం, ఇక్కడ ఈయన కూడా ఉందండి. ఈ ముక్తాఫల అనే దాంట్లో కూడా సూర్యునికి కూడా కొంత కారకత్వం ఉంది. అంటే దాంట్లో ముత్యంలో కూడా కొంత ఎరుపుతో కూడిన ముత్యం ఉంటుందండి. స్వచ్ఛమైన తెలుపు వేరు, కాస్త గోధుమ రంగుతో ఉన్నటువంటి ముత్యాలు కూడా ఉంటాయి చూడండి. ఆ ముత్యానికి కిందకి ఈయన కారకుడవుతాడు. కపహ ఇక్కడ ఆకాశాధిపతి, సూర్యుడు మరి అంతరిక్షంలో ఖగోళ అంతరిక్షంలో నిరంతరం కూడా ప్రకాశిస్తూ ప్రజ్వలిస్తూ ప్రకాశమానంగా ప్రజ్వలిస్తూ అంటే అక్కడ ఏవో మంటలు మండుతున్నాయా అన్నట్టుగా ఉంటాయి, ప్రజ్వలిస్తూ ప్రకాశిస్తున్నటువంటి యొక్క సూర్యునికి కపహ అంటే ఇక్కడ ఆకాశంలో తీసుకోవాలి. ఈయన ఆకాశానికి రాజు, మరి ఇతరత్ర గ్రహాలన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన ఒక దగ్గరే ఉండి ఆయన యొక్క ప్రజ్వలమానమైనటువంటి ప్రకాశమైన ఆ తేజస్సునంతా కూడా మనకు చిమ్ముతున్నాడు కాబట్టి ఆ యొక్క సూర్య తేజస్సు మనం పొందగలుగుతున్నాం. అదే అందుకే దీనికి దేహోదారు మనస్సు సకల దేశాధీశ్వరత్వం హరు సౌరాష్ట్రాధిపతిత్వ, సకల దేశాధీశ్వరత్వం సౌరాష్ట్రాధిపతిత్వ భూషణ శిరో వ్యాధిశ్చ ముక్తాః కపః. ఇంతవరకు వచ్చిందామండి. ఇక ఇంకొకటి చిన్న విషయం ఉంది. హ్రస్వః పూర్వదిక్ ఈశ తామ్ర రుధిరే రాజ్యం చ రక్తపటః. ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని కారకత్వాలు ఉన్నాయి దీంట్లో. హ్రస్వః అంటే వెరీ షార్ట్, షార్ట్నెస్ కూడా ఈ సూర్యుని తీసుకోవడానికి వీలుంది. ఇది వేద ఖగోళ విజ్ఞాన శాస్త్రంలో వేద గణితాలలో సూర్యుడికి ఉండేటువంటి కారకత్వాలను దృష్ట్యా వేద గణితాన్ని మరి చెప్పేటప్పుడు ఇది ఒకటి వస్తుంది. సామాన్యంగా సూర్యుడు మరీ పొట్టిగాడు మరీ పొడుగ్గాడు. ఆ సూర్యుని ఆకారతత్వాన్ని మనం కొన్ని ఇట్లా చెప్తామండి. అతను ఉండేదాన్ని బట్టి ఆ సూర్యగ్రహాన్ని బట్టి సూర్యుడికి ఎవరికి బాగా బలంగా ఉన్నా ఆ వ్యక్తులు కొద్దిగా మీడియం హైట్ వాళ్ళే. అట్లాగా హ్రస్వహ అంటే అతి సంక్షిప్తమైన షార్ట్ లైక్ డార్ఫ్, సంక్షిప్తంగా ఉండేదాని కారకత్వాల్లో ఈయన కూడా వస్తాడు. పూర్వ దిక్ ఈయన పూర్వ దిశకు అధిపతి,
ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దిశ, మనకున్నటువంటి అష్టదిక్కులు తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, ఈ వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం, అట్లా తీసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహకారకత్వము తూర్పు దిశ అంటే ఈయన తూర్పును సూచిస్తుంటాడు అనే దాంట్లో వస్తుంది. పూర్వ దిక్, లార్డ్ ఆఫ్ ది ఈస్ట్, పూర్వ దిక్ ఈశ, ఈశ అంటే ఆ దానికి అధిపతి అని అర్థం. తామ్ర కాపర్, కాపర్ అనే మెటల్కి కూడా సూర్యుడే ప్రధాన కారకుడు. కాపర్ అనగానే సూర్యుడికి మనకు గుర్తు రావాలి, ఆ మెటల్కి కంప్లీట్ లార్డ్షిప్ సూర్యుడికే ఉంది. తామ్ర రుధిర రక్తం, ఇక్కడ రక్తం కుజుడు కూడా ఉన్నాడు కానీ సూర్యుడు కూడా రక్తవృద్ధికి కారకుడే. రక్తకారకత్వానికి కూడా సూర్యునికి కూడా రక్తకారకత్వం ఉంది. రుధిర రాజ్యం, కింగ్డమ్, ఈ యొక్క పదం అంటే ఈ శ్లోకాలు ఎలా అంటే అండి, కావ్యరూపంలో ఉన్న శ్లోకాలు కావు, సంస్కృత పదాలను జ్యోతిష్శాస్త్రంలో అతి విచిత్రంగా ఒక్కొక్కదాన్ని పేర్చారు, ఒక పూసలాగా పేర్చారు, పేర్చి దానికి ఒక శ్లోక రూపాన్ని మరి ఏర్పాటు చేశారు. లేకపోతే మరి ఇన్ని పదాలు మనకు జ్ఞాపకం ఉండాలి అంటే, ఇన్ని విషయాలు జ్ఞాపకం రూపంలో ఉండాలి అంటే, సూత్రబద్ధంగా ఉన్నటువంటి శ్లోక రూపంలో ఇమిడి ఉన్నటువంటి శాస్త్రాన్ని మనం అధ్యయనం చక్కగా చేయగలుగుతాం. దేహోదార మనస్సుసి సకల దేశాధీశ్వరత్వం, మరి హరి సౌరాష్ట్రాధిపతిత్వ శిరో వ్యాధిశ్చ ముక్తాకపహ, ఇట్లాంటి విషయాలన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆ సూత్రం కావాలి. అలాంటి సూత్రంతో కూడినటువంటి దాంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి కింగ్ అనేది కూడా పెట్టాడు ఇక్కడ. రాజ్యం, ఎలాంటి రాజ్యం, మరి ప్రభువు ఎలాంటి వాడు, రాజ్యం ఎలాంటిది, సంపన్నమైందా సుసంపన్నమైందా లేదా ఎలాంటి కష్టాలతో కూడినాడు, ఏ విషయం తెలుసుకోవాలన్నా ఈ రవి కారకత్వం రాజ్యము, రాజుకు రాజ్యానికి సంబంధించిన విషయాలు సూర్యుడు. అందుకే ప్రధానంగా రాజకీయ రంగాలలో అగ్రగణ్యులుగా ఆరితేరిన వారు కానీ ఏదే కానీ వారికి సూర్యుడితో కూడిన యోగాలన్నీ బాగా పనిచేస్తే తప్ప, సూర్యుని యొక్క స్థితిగతులు ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పనిచేస్తే తప్ప వాళ్ళు రాజకీయంలో రాణించలేరు. అందుకే రాజ్యం, రాజ్యాధికారానికి సంబంధించిన విషయాలన్నీ కూడా సూర్యగ్రహానికి ఇచ్చాం మనం. రక్తపటహ రెడ్ క్లాత్, ఈ రెడ్ క్లాత్ కూడా సూర్యుడే దీనికి కారకుడు ఉంటాడు, ఆయన కారకత్వం కూడా దీంట్లోనే వస్తుంది. రస్వ పూర్వగీ దిశ తామ్ర రుధిరే రాజంచ రక్తపటహ పాషాణ ప్రకట ప్రవర్తన దీతీర ప్రబాళాభిధా. పాషాణము అంటే రావి, బండరాతిరావాడి యొక్క హృదయము పాషాణము కరగదు అన్నారు. అంటే రాయి కరగదు కదండి, అంటే మనం అప్పుడప్పుడు మన నిత్య జీవితంలో ఇలాంటి పదాలు వింటాం, పాషాణం, పాషాణ హృదయం అయితనది. హృదయాన్ని పాషాణంతో పోల్చాడంటే బండరాయ అంటే వాడి కదల మెదలకుండా, అంటే మెల్ట్ కాడు వాడు, అన్మెల్టెడ్ స్టోన్స్. మరి అట్లాంటి విషయంలో పాషాణం అనేదానికి రావి అంటే పర్వతాలకు కూడా వస్తాయి దీనికి. ఆ పాషాణానికి కూడా రవి కారకత. ప్రకట ప్రవర్తన, ఇది చాలా సుస్పష్టంగా ఉందండి. ప్రకట ప్రవర్తన, హిడెన్ పర్సనాలిటీ, అన్హిడెన్ పర్సనాలిటీ. ఒకడు బహిర్గతం కాలేడు, తన వ్యక్తిత్వాన్ని బహిర్గతం కాలేడు, అతన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఒకడికి అర్థం కాడరా నాయన అనే విషయాలు ఉంటాయి చూడండి, అది హిడెన్ పర్సనాలిటీ. కాబట్టి ఇక్కడ ప్రకట ప్రవర్తన అంటే పబ్లిక్ లైఫ్లోకి బాగా వచ్చేస్తాడండి వీళ్ళు. వీరికి ఎవరికైనా సర్వసాధారణంగా అర్థమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు వీళ్ళు. కొద్దిగా వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీస్ ఈ సూర్యుని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళంతా కూడా. కాబట్టి పబ్లిక్ లైఫ్ ఎలాంటిది, ఇతని యొక్క ప్రవర్తన ఎలాంటిది, ఇతని ప్రవర్తన ప్రకటన అంటే ఇతని హావభావాలు అనుకోండి, ఎక్స్పోజింగ్ అనుకోండి, ఇవి ఏమన్నా చెప్పుకోండి అవన్నీ, ఇవన్నీ విషయాలన్నిటికి కూడా ఈ పబ్లిక్ లైఫ్ గురించినటువంటి దాంట్లో కూడా సూర్యుడే ప్రధానంగా ఉన్నాడు.
అంటే ఇంత సూటిగా సూర్యుడికి కొంతో కొంతో కొద్ది చాలా దరిదాపులు వచ్చేవాడు ఒక కుజుడు అండి, ఇంకో ఏ గ్రహం రాదు. కానీ కంప్లీట్ ఎగ్జాల్టింగ్ అండ్ కంప్లీట్ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా సూర్యునికే వస్తాయి. సూర్యుని తర్వాత కొంతో కొంత కుజుడు ఆ పోలికలు పొంది ఉంటాడు, కానీ మిగతా గ్రహాలు ఈ ఇంత ఈక్వేషన్లో రావు. కాబట్టి ఇందులో కూడా ఆయనకేంటి అంటే, ఒక లగ్నంలో అన్ని భావాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ విధంగా నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయో, సూర్యగ్రహంలో కూడా మిగతా అన్ని గ్రహాల యొక్క పోలికలు, అన్ని గ్రహాల యొక్క తత్వాలు కొద్ది 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 కొద్దిగా అందులో మిశ్రితమై ఉన్న కిందికే లెక్కనండి. ప్రస్ఫుటంగా కాకుండా మనకు ఒక 80-90% కంప్లీట్ సూర్యగ్రహ తత్వాలు ఉన్నా మిగతా గ్రహతత్వాలు కూడా కొంత ఆపాదించబడతాయి. అంటే యాజ్ ఎ లగ్న, అందుకే ఈయనకు లగ్నానికి లార్డ్ చేశారు. కారకత్వం, కారక గ్రహం, లగ్నానికి కారక అధిపతి సూర్యుడే. సరే, మనం పుట్టిన ఏ లగ్నం ఆ లగ్నానికి అధిపతి వేరు, కానీ లగ్న కారకుడు సూర్యుడే. ఎందుకంటే లగ్నంలో అన్ని భావాలు ఎలా ఉన్నాయో, సూర్యుడిలో అన్ని గ్రహాల యొక్క తత్వాలు ఇంచుమించుగా ఉన్నాయి ఇందులో. అందుకే మనకు ఈ కారకత్వాలలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన విషయం, ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో మనకు కొన్ని కొన్ని అక్కడక్కడ ద్యోతకం అవుతున్నాయి. ప్రకట ప్రవర్తన నదీ తీర రివర్ బ్యాంక్, నదీ తీరాలను కూడా, నదీ తీరంలో ఉన్నటువంటి విషయాలను సంగ్రహించడానికి, విషయాలను తెలుసుకోవడానికి కూడా సూర్యకారకత్వం పనిచేస్తున్నది. పాషాణ ప్రకట ప్రవర్తన నదీ తీర ప్రవాళాభిధాహ. మరి ఇక్కడ కోరల్, మరి ఇందులో ముత్యం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కోరల్ అంటే కుజగ్రహానికి సంబంధించిన విషయం కూడా. కుజుడికి బ్లడే ఉంది, మెయిన్ కారకుడు కుజుడికి బ్లడ్ వస్తే ఇక్కడ ఒక రకమైన బ్లడ్ వచ్చింది. అంటే చెప్తున్నాం కదా, ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి కించిత్ విషయాలన్నీ కూడా ఈ సూర్యగ్రహత్వతత్వంలో ఇమిడి ఉన్నాయి. ప్రబాళాభిధాహ మధ్యాహ్న ప్రబలత్వ పూర్వవదన, మధ్యాహ్న ప్రబలత్వ పూర్వవదన. ఇక్కడ మధ్యాహ్న ప్రబలత్వము సూర్యుడు ఉదయానికి బాలార్కహ, సాయంత్రానికి వృద్ధార్కహ అన్నం. మరి ప్రచండుడు, మార్తాండుడు ఇవన్నీ సూర్యుని పేర్లే. మరి ప్రచండుడు ఎప్పుడు, మార్తాండుడు ఎప్పుడు అంటే మిట్ట మధ్యాహ్నం రానాయన. ఇప్పుడు ఆ పదభావాలు చాలా మారినాయి. అర్ధరాత్రి అని ఎవరైనా సంబోధి చెప్తుంటే భయం వేసేదండి. అర్ధరాత్రి ఆ వర్ణన ఒక భయంతో కూడినటువంటి ఉండేది. అబ్బా మిట్ట మధ్యాహ్నం అయ్యా అంటే అది ఎంత ఆయాసపూర్వమో, ఆ పదాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. మిట్ట మధ్యాహ్నం ఎండ అంటే వైభ ఇంత ఎండలో వచ్చారా మీరు అని అంటారు. అంటే మధ్యాహ్న ప్రబలత్వ సూర్యుని యొక్క అతి తేజోవంతమైనటువంటి అతి తీక్షణమైనటువంటి కిరణాలు, వాటికి సంబంధించిన ప్రభావాలన్నీ కూడా మనకు మధ్యాహ్నం పూటనే కనపడతాయి. సూర్యోదయంలో అంతగా ఉండదు, సూర్యాస్తమయంలో అంతగా ఉండదు. ఇది మిట్ట మధ్యాహ్నానికి సంబంధించిన విషయంలోనే ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న ప్రబలత్వ స్ట్రాంగ్ అట్ మిడ్ డే, ఆ తత్వానికి చెప్పడానికి విషయంలో ఈ మధ్యాహ్న ప్రబలత్వ పూర్వం అంటే ఇక్కడ పూర్వ దిక్కు అంటే ఇక్కడ ఏంటి, మళ్ళీ తూర్పు దిశనే సూచించాడు ఇక్కడ. దీంట్లో వదన ఇది డిఫరెంట్ చేసుకొని చదువు. మధ్యాహ్న ప్రబలత్వ పూర్వవదన అని ఒకటే వాక్యం చెప్పి దానికి అర్థం చెప్పేటట్లేదు. ఇందులో మధ్యాహ్న ప్రబలత్వం ఒక వర్డ్ అయింది, పూర్వం అనేది ఒక వర్డ్ అయింది, వదన అనేది ఒక వర్డ్ అయింది. వదనం అంటే ఫేస్, పూర్వం అంటే తూర్పు, మధ్యాహ్న ప్రబలత్వం అంటే మిడ్ డే, స్ట్రెంగ్త్ ఆఫ్ మిడ్ డే అని. అంటే చూడండి, అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న కూర్పు ఇది. మధ్యాహ్న ప్రబలత్వ పూర్వవదన వదన స్యా దీర్ఘరోషో. ఈ దీర్ఘరోషో అనేది ఏంటంటే లాంగ్ స్టాండింగ్ యాంగర్. ఉత్తమం క్షణ కోపస్య మధ్యమం ఘటికాద్వయం. ఉత్తముని కోపం అట అది ఒక్క క్షణంలో చెల్లిపోతుందట. వాడికి ఇట్లా ఆ వాడి కోపం అంతే లేండి, చాలాసేపు ఉండదు అట్లా తాటాకు చప్పుడులాగా ఇట్లా వెళ్ళిపోతుందని చెప్తారు. మధ్యమం ఘటికాద్వయం, ఉత్తముని కోపం ఒక క్షణం ఉంటే
మధ్యస్థుని యొక్క కోప మధ్యం అంటే వాని కోప లక్షణాన్ని చెప్తున్నాడు. ఘటికాద్వయం, ఘటిక ఘటం అంటే 24 నిమిషాలు, ద్వయం అంటే ఓ గంట సేపు ఉంటుందట. ఎవరిది గంట సేపు కోపం ఉండేవాడిని వాడిని మిడిల్ క్లాస్లో తీసుకున్నారు. అట్లాగే ఇక్కడ దీర్ఘరోషో, రోషం అనేది యాంగర్ అనే కాదండి, రోషవంతుడు రా నాయన, అభిమానం వేరు రోషం వేరు. ఈ రోషము క్రోధముతో కూడిన తామస ప్రవృత్తితో కూడినటువంటి ఒక ఉద్యమ రూపంలో ఉండేటువంటిది. ఇది ఇందులో కోపం ఉంటుంది, తామసం ఉంటుంది, అన్నీ కలిపి అది రోషంగా మారుతుంది. కోప తామసాలు కలిసి రోషంగా మారుతాయి. ఇది దీర్ఘరోష. వీడి మనస్సుకు ఏదన్నా అతని మనస్సులో పడ్డది అంటే అది వ్యతిరేకతమైన భావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక వ్యక్తిగత భావం చాలాసేపు ఉంటుంది, చాలాసేపు ఉంటుంది అని చెప్తారు ఇక్కడ. అంటే అందుకే రాజుల దృష్టి, ఇప్పుడు సూర్యుడు రాజు, రాజుని విమర్శించాలంటే అందరం ఎందుకు వెనక వెళ్తామంటే అయినవాడు అతని మనస్సులో మన మీద వ్యతిరేకత ప్రభావం పడ్డదనుకో, నా జీవితాంతం అతనికి మనం ఇంత సేవ చేసినా కూడా అతనిలో ఉన్న వ్యతిరేకతను మాత్రం తొలగించుకోలేము. అందుకే ఇక్కడ అధికారుల యందు కోపాలు ప్రదర్శించరాదు, ఎందుకంటే అధికారుల యొక్క కోపాలు లాంగ్ స్టాండింగ్ అని చెప్తారు. అందుకు కాబట్టి కాస్త అధికారులు అంటే ఎందుకు భయపడతారంటే మనకెందుకు వచ్చిన గొడవ రా నాయన, మన మానన మనం పోదాం అన్నట్టుగా. అట్లాగే ఈ యొక్క సూర్యుని యొక్క కోపము దీర్ఘరోషం కిందికి వస్తుంది. రిపుగ్రాహ, క్యాప్చర్ ఆఫ్ ఎనిమీ, శత్రువులను ఎలా జయిస్తాడు, శత్రువులను ఎలా స్వాధీనపరుచుకుంటాడు, శత్రువులను ఏ విధంగా తనకు సరెండరింగ్ చేసుకుంటాడు, ఏ మార్గాల్లో సరెండరింగ్ చేసుకుంటాడు అనే ఒక తత్వము సూర్యగ్రహ ప్రభావం ఉన్నవాడి దగ్గర బాగా ఉంటుంది. ఇది రిపుగ్రాహ. సాత్విక అంటే ఇక్కడ మంచి సాత్విక లక్షణం కూడా ఉంది. మళ్ళీ ఇన్ని లక్షణాలు చెప్పినా మళ్ళీ సాత్విక లక్షణాలు కూడా దీంట్లో చూపించారు సూర్యుని దాంట్లో. రక్తచందన, ఇది గంధపు చెక్కకు కారకుడు అవుతున్నాడు రెడ్ శాండిల్వుడ్కి సూర్యుడు. ఇప్పుడు గంధపు చెట్ల యొక్క వృక్షాలు కానీ గంధ చెట్ల వనాలు కానీ చూడేసేటప్పుడు అక్కడ సూర్యుని యొక్క ప్రభావం ఎలాంటిది అని చెప్పడానికి ఇది ఒక ప్రశ్న శాస్త్రరీతే వస్తుంది. పరత్వత, పరత్వత అనేది ఏంటంటే ఒకరి స్వాధీనంలో ఉంటాడా, ఒకరికి స్వాధీన పడకుండా ఉంటాడా, ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా చేస్తాడు, ఇతని యొక్క హాస్టిలిటీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఆ పరతత్వ లక్షణాలలో ఎలా ఉంటాడు, పరస్వాధీనమా పరస్వాధీనం కాకుంటాడు. అలాగే రోగ లక్షణాలుగా చూసినప్పుడు రోగానికి స్వాధీనమయ్యాడా, రోగాలు ఇతని నియంత్రణలో ఉన్నాయా. మనిషి రోగానికి స్వాధీనమైపోయాడంటే క్షీణిస్తుంటాడు. రోగము ఇతని ఆధీనంలో ఉంది అంటే ఆరోగ్యాన్ని మెరుగు చేసుకుంటాడు. ఆ లక్షణం చెప్పడానికి కూడా ఈ యొక్క సూర్యుని యొక్క ప్రభావం ఉన్నది. స్థూలతంతు రవే, స్థూలతంతు అంటే పత్తి, అంటే ముడు తీయని పత్తి యొక్క కారకత్వానికి కూడా ఈయనే వస్తాడు. మరి ఈ తత్వం పత్తి అనేది శని కూడా ఉంది అండి, కానీ సూర్యుని కూడా ఉంది. ఇది స్థూలతంతు. స్థూలతంతు అంటే ముడి పత్తిలో కూడా ఒక ప్యూరిటీ, అంటే దాని విప్పతీసి ఏ చెత్తా చెదారం లేకుండా ఉన్నటువంటి పత్తికి సంబంధించిన దాంట్లో రవి వస్తాడు. మరి పత్తి ఏ విధంగా విప్పకుండా అలాగే ఉన్నది ఉన్నట్టుగా చెట్టు మీద తీసినటువంటి పత్తికేమో శని కారకుడు అవుతాడు. ఈ విధంగా మనకు ఈ లక్షణాలన్నీ కూడా సూర్యగ్రహం ద్వారా తెలుసుకోవడానికి, మరి ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణలో ఆరోగ్యం ఇచ్చే దాంట్లో సూర్యుడే ముందున్నాడు కాబట్టి సూర్యుడి యొక్క తత్వాలు, సూర్య గ్రహకార తత్వాలన్నీ కూడా మనం తెలుసుకుంటే బాగుంటుందనే విషయంతో యోగమంజరి కార్యక్రమంలో జ్యోతిషం వైద్యం అనే శీర్షిక కింద మొట్టమొదటిగా సూర్యగ్రహం యొక్క కారకత్వాలు, ఆరోగ్య పరిధిలో వైద్య పరిధిలో సూర్యుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటో అనేది యోగమంజరి కార్యక్రమం ద్వారా పూజా టీవీ ప్రేక్షకులకు ఈ ఎపిసోడ్లో తెలియజేశాను. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్నందుకు, ఆలకిస్తున్నందుకు అందరికీ శుభములు కలుగుగాక. శుభం.